మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చొరవతో మా గ్రామ ప్రజలకు అందుబాటులోకి ఈ బస్సును తీసుకురావడం జరిగింది. మరి మా గ్రామ ప్రజల తరఫున మరియు మా యొక్క కార్యకర్తలు, నాయకులు, లీడర్లు వీళ్ళందరికీ కూడా మాకు సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. మేము మంత్రి గారి దృష్టికి ఈ బస్సు సౌకర్యం అనేటువంటి విషయాన్ని గెలవగానే తీసుకుపోయినాం. అప్పుడే తక్షణమే స్పందించి మాకు ఈ బస్సును శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఇటు ఉన్నటువంటి రోడ్డు క్లియరెన్స్ రోడ్డు ఏదైతే ఉందో అది క్లియరెన్స్ సరిగా లేక ఇబ్బందులు ఎదురైనాయి. దాన్ని కూడా ఆ సమస్యను మేము క్లియర్ చేయడం జరిగింది. తర్వాత ఈ బస్సు గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది. ఈ రోడ్లు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జులు కానీ వాటి అన్నింటిని కూడా మా ప్రాంతాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. కానీ మంత్రి గారు గెలవగానే ఆ సర్వేపేట బ్రిడ్జ్ని కానీ లేకపోతే ఇటు ఉన్నటువంటి రోడ్డును కానీ త్వరితగతిన మరమ్మతులు చేయించి మాకు సాగించేందుకు మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ బస్సును మా గ్రామ పంచాయతీ పరిధిలోని ఆడపడుచులు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని దీని యొక్క ఆవశ్యకతను పెంచే విధంగా వాళ్ళందరూ కూడా ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ఇంకా ముందు కూడా మంత్రి గారి దగ్గర నుంచి ఏమైనా సమస్యలు ఉన్నట్టు అయితే మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల సమస్యలను కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. వారికి ఎప్పుడు అందుబాటులో ఉండి అన్ని విధాలుగా సహకరిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.